హలో అండి, మనకి చపాతీలు రుచిగా తినాలనిపించినప్పుడు, టేస్టీగా చేసుకోవాలనిపించినప్పుడు ఇలా ఒక చిన్న చిట్కాతో రుచిగా స్మూత్గా స్పాంజీ లాంటి చపాతీలు ఇలా విరవగానే మెత్తగా ఈజీగా ముక్క ఈజీగా వచ్చేసే చపాతీలు చేసుకోవడం చాలా ఈజీ అండి. అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను గోధుమపిండి ఎప్పుడు ఆడించి పెట్టుకుంటూ ఉంటానండి, మిల్లు పట్టించి పెట్టుకుంటాను, కానీ ఈసారి అందుబాటులో లేదు, అందుకని ఆశీర్వాద్ తీసుకున్నాను. ఈ ఆశీర్వాద్ పిండిని ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి, అంటే స్మూత్గా కలుపుకోవాలి. నీళ్లు మనం వేసుకుని కలుపుకోవడంలోనే ఉంటుంది, గట్టిగా కలిపేసుకుంటే చపాతీలు గట్టిగా ఉంటాయండి. అలా కాకుండా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని ఇలా స్మూత్గా కలుపుకోవాలండి. బాగా పిసుకుతూ గట్టిగా పిండిని నొక్కుతూ బాగా కలపాలి, బాగా అద్దినట్టుగా గట్టిగా పిసికినట్టుగా కలపాలి పిండి. ఇలా కలిపి ఇందులో ఆయిల్ కూడా వేసి కలుపుకోవచ్చండి, నేను వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఆయిల్ వేస్తే ఇంకా స్మూత్గా ఇంకా స్పాంజీలాగా చాలా బాగా వస్తాయి. ప్రస్తుతానికి నేను వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్కేసి చాలాసేపు ఎక్కువసేపు ఇలా గట్టిగా కొడుతూ బాగా నలపాలన్నమాట. ఎంత మనం ఎంత గట్టిగా దీన్ని గట్టిగా బాది మెత్తగా చేస్తామో అంత స్పాంజీలాగా వస్తాయండి చపాతీలు. చూస్తారా ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో. ఇలా కలిపిన పిండిని ఇలా చపాతీలు ఇలా వత్తుకోవాలి. ఇలా వత్తుకొని దీంట్లో నేను నెయ్యి వేస్తున్నాను, మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే పర్లు పర్లులా చాలా ఈజీగా వస్తుందండి, చాలా బాగుంటుంది టేస్టీగా చపాతీ. ఒకటికి రెండు తినాలనుకున్న వాళ్ళు ఐదు ఆరు తింటారు, అంత బాగా వస్తాయి చపాతీలు. చూసారా అలా మడత పెట్టుకుని నెయ్యి రెండు వైపుల స్ప్రెడ్ చేసుకుని ఇలా మళ్ళీ చపాతీ పిండి వేసుకుని ఇలా చపాతీలా వత్తుకోవాలి. ఇలా వత్తుకుని చపాతీని పక్కన పెట్టుకుని మళ్ళీ ఇంకో ముద్ద తీసుకుని మళ్ళీ అలానే చపాతీ చేసుకుని మనకి నచ్చిన విధంగా మోల్డ్ చేసుకోవచ్చండి. ఇలానే మోల్డ్ చేయాలని ఏమీ లేదు, ఎలా అయినా మోల్డ్. ఇందాక పొట్లల్లా మడత వేశాను కదా, ఇప్పుడు రౌండ్గా వేస్తాను. మళ్ళీ కూడా ఇది ఇలా నెయ్యి వేసుకుని అంతా స్ప్రెడ్ చేసి మళ్ళీ అలా రౌండ్గానే చేస్తున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్నీ అలానే అన్నీ మొత్తం అన్నీ ఇలాగే చేసుకుని ఎలా కావాలంటే అలా మోల్డ్ చేసుకుంటూ చపాతీలన్నీ వత్తుకోవాలండి. ఇలా వత్తుకున్న చపాతీల్ని పెద్ద మంట మీదే కాల్చాలి. ఇప్పుడు కూడా చిన్న మంట పెడితే గట్టిగా అయిపోతాయి, పెద్ద మంట పెట్టి దగ్గరే ఉండి అటు ఇటు టర్న్ చేస్తూ స్పీడ్గా కాల్చాలండి, అప్పుడే చపాతీ చాలా బాగుంటుంది. ఈ చపాతీలోకి బంగాళదుంప కుర్మ, అలానే మీల్ మేకర్స్ కర్రీ, చికెన్ వేపుడు, అలానే బంగాళదుంపలో క్యారెట్ వేసి మనం శనగపిండి వేసి వండుకుంటాం కదా ఆ కర్రీ, ఇలా చాలా ఒక 10-20 రకాలు ఉన్నాయండి. ఆ రకాలన్నీ ఇందులోకి బాగుంటాయి, కొన్ని రకాలు మాత్రమే బాగుంటాయి చపాతీలోకి, అన్నీ బాగోవు. మళ్ళీ ఈ చపాతీని కూడా ఇలా చేసుకుని సరే ఎంత ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉందో. ఇలా స్ప్రెడ్ అయిపోయిన చపాతీని ఈజీగా చేసేసుకుని మళ్ళీ కావాలంటే మళ్ళీ నెయ్యి వేసుకొని మళ్ళీ మోల్ చేసుకోవచ్చండి. అలా చేసుకొని పెనం బాగా హీట్ ఎక్కాక ఇలా చపాతీ వేసుకోవాలి. చూసారా చపాతీ వేయగానే అది ఊడిపోతుంది చిరిగిపోతుంది అంటే అర్థం ఏంటంటే అంత స్మూత్గా అంత స్పాంజీలా ఉందని అర్థం అండి. చూసారా వేస్తుంటేనే చిరిగిపోయింది, ఎంత స్మూత్గా తయారైందో పిండి. చపాతీ కూడా పొంగుతుంది చూసారా, చాలా స్మూత్గా కనిపిస్తుంది కదా. ఇవి చాలామంది గట్టిగా చేసేసుకుంటారండి, ఒక్కడు కూడా తినలేరు. ఇలా చేసుకుంటే కనుక చిన్న చిట్కా పాటించి ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటాయండి చపాతీలు, ఏ కర్రీలోకైనా బాగా సూట్ అవుతాయి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి, అలానే మిగతా కూడా ఇలానే వేయించుకోవాలి. టర్న్ తిప్పుతూ ఇలా అన్ని వైపులా స్ప్రెడ్ చేస్తూ నాలుగు వైపులా కాల్చాలండి. చపాతీ అంటే ఎప్పుడునూ ఒక వైపే వేసి వదిలేసేయకూడదు, ఇలా నాలుగు వైపులా స్ప్రెడ్ చేస్తూ
ఇలా అన్ని వైపులా కాల్చాలండి. అప్పుడే బాగా అన్ని వైపులా అంచులు కూడా బాగా కాలుతుంది. మళ్ళీ మూడోది కూడా మళ్ళీ వేసి కాల్చేద్దాం. ఇలా మూడు వేసేసుకొని చూసారా, ఇది ఫస్ట్ చేసిన చపాతి. ఇది కూడా ఇలానే కాల్చేసుకుని చూసారు, ఇప్పుడే పొరలు వచ్చేస్తున్నాయి దానికి, ఎంత స్మూత్గా ఉందో. ఇలానే మొత్తం అన్నీ చేసుకుని చికెన్ కర్రీతో కానీ బంగాళదుంప, ఇప్పుడు నేను చికెన్ కర్రీ పెట్టానండి అక్కడ, అలానే ఇంకో ప్లేట్లో బంగాళదుంప కుర్మా పెట్టాను. ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఇలా టిఫిన్లో కానీ భోజనంలో కానీ సాయంత్రం డిన్నర్లో కానీ ఇలా కనుక రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్టీ టేస్టీ చపాతి, ఎంత రుచికరమైన చికెన్ కర్రీతో మీరు ట్రై చేయండి. అలానే బంగాళదుంప కుర్మా, అలా వేరే కూరలు ఏమైనా కూడా చాలా బాగుంటాయండి. చూసారా ఎంత స్మూత్గా వచ్చేస్తుందో, ఇలా ఇరవగానే ఈజీగా వచ్చేస్తుంది పీస్.